అత్యంత వేడుకగా రాములవారికి వివాహ కళ్యాణాన్ని జరుపుకుందాం. మరి రామశబ్దము అత్యంత పవిత్రమైనటువంటిది. మనము రామాయణం ఆదర్శవంతమైనది. మరి ఈ హనుమంతుడు రాముని యొక్క పెళ్లిని చూడలేదు. రాముని పెళ్ళైన తర్వాతనే హనుమంతుడు రామ దర్శనం జరిగింది. అటువంటప్పుడు మరి ఇప్పుడు మాత్రము రామాన్ని ఎవరు పలికినా వాళ్ళ దగ్గర వాళ్ళు తండ్రి అనేది కూర్చుంటాడు. మనం రామాయణం చదివినా, రామాయణం విన్నా, రామనామం జపించినా ఒక పీట కానీ ఒక చాప కానీ పక్కపంటి వేసి పెట్టాలి. హనుమంతుడు అన్నమాట ఆంజనేయ స్వామి స్వామివారి కళ్యాణం చేసుకున్నటువంటి భాగ్యం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నా. మరి రామకార్యానికి అందరూ ఆకూతులే, అందరూ కూడా వచ్చి రామకార్యంలో పాల్గొనాలి. ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా ఎలా రావటం, వినటం, చూడటం, నమస్కరించడం, శ్రవణం, నయనం ఇవన్నీ కూడా అందులో భాగమే. తర్వాత రాముడు వారధి కడుతుంటే ప్రతి వాళ్ళు కూడా ఆ సముద్రంలో రాళ్ళు వేసారు, రప్పలు వేసారు, అన్నీ వేసారు. చివరికి ఉడత పాపం అది ఏం చేస్తుంది, ఏం చేయలేదు. ఇసుకలో బొల్లి నీళ్ళలో వేయడం, నీళ్ళలో బొల్లి ఇసుకలో బొల్లడం, ఇలా చేస్తూ చేస్తూ ప్రతిసారి ఒక 2 తులాలు 3 తులాలు ఇసుకను దాంట్లో కలపడం చేసింది. ఆ విధంగా చేయడము దాని యొక్క కష్టాన్ని, శ్రద్ధను, భక్తిని చూసి రాముడు ఆనందంతో దాని యొక్క వీపు నిమిరితే దాని మీద రాముడి యొక్క గీతలు ఉన్నాయి. ఇప్పటికి కూడా మనకు ఒంటలు చూసుకోవడం కనిపిస్తుంది. అంటే రామకార్యం చేయడానికి పంచాక్షరి మంత్రాన్ని, శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే ఏ ఫలితం వస్తుందో రామశబ్దంతో అంత ఫలితం వస్తుంది. రామ అనేది రకారము మకారము జీవాక్షరాలు. ఆ జీవాక్షరాలైనటువంటి రామశబ్దము చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మరి రామాయణము ఎంత గొప్పదండి. మనందరికీ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి కూడా రాముడు మనకు ఆదర్శవంతుడు. ఎందుకు, రామాయణము మనకు మార్గదర్శకం. ఇప్పుడు కాదు, ఇంకొక 100 సంవత్సరాలు కాదు, కొన్ని కోట్ల సంవత్సరాలు, రాబోయే కొన్ని కోట్ల సంవత్సరాల్లో కూడా రాముడు మనకు ఆదర్శం, రామాయణం మనకు ఆదర్శం. రామాయణంలో చూసినట్టయితే తండ్రి యొక్క మాటను జవదాటనటువంటి వాడు రామచంద్రుడు. అలాగే అన్నదమ్ములను కనుక చూసుకున్నట్టయితే అన్నను, అన్నగారు రాముడు అడవులకు వెళ్ళినప్పుడు అతన్ని అనుసరించి వెళ్ళిన రాముడు వెన్నంటే ఉన్నది. ఆ విధంగా ఛాయలాగా అంటే ఆదర్శ దాంపత్యం, ఒకే మాట, ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని, ఇవన్నీ కూడా ఆదర్శవంతమైనటువంటి రామాయణం. రాముడు ఒకేసారి బాణం వేస్తాడు, ఒకే మాట మాట్లాడతాడు, ఒకే పత్ని కాబట్టి ఏకపత్ని వ్రతుడు. ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఆదర్శం. ఉమ్మడి కుటుంబాలకు కానీ, తల్లిదండ్రులకు, భార్యాభర్తలకు, అన్నదమ్ములకు సేవక భావం, సేవాభావం. సేవాభావం అంటే ఏంటి? ఆంజనేయ స్వామి, రామచంద్ర స్వామి, రాముడికి ఎంత నమ్మినబట్టు ఆంజనేయ స్వామి. ఆ విధంగా సేవాభావంలో కానీ ఇలా అనేటువంటిది. అలాంటి
రామాయణాన్ని రామ శబ్దాన్ని రామనామాన్ని మనమంతా జపించాలి. మరి దీన్ని సక్రమంగా నిర్విఘ్నంగా పూర్తి కావడానికి మీ అందరూ సంపూర్ణంగా నిర్విఘ్నంగా పూర్తి కావడానికి పూర్తి స్థాయిలో అప్పుడు ఎలా సహకరించారో ఇప్పుడు కూడా మీరందరూ సహకరించాలి. చిట్ట చివరి వరకు కూడా మన కళ్యాణాన్ని వీక్షించాలి. కళ్యాణ కృతవును జరుపుతూ మధ్య మధ్యలో వీలైనంత వరకు ఈ వ్యాఖ్యానం చేస్తూ మీకు అందరికి ఒక మనవి, ఒక మనవి భక్తులకు, మంగళహారతులు ఇప్పుడే ముట్టించకండి, చిత్త చివరి సమయంలో ఒకేసారి ముట్టిద్దాం. ఎందుకంటే దాని మీద మనకు అనేకమైనటువంటి దృష్టి పెట్టాల్సి వస్తుంది, దృష్టాంతాలన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనందరి వంతకు మనకి ఇక్కడ దేవునికి దీపం ఉంటుంది, ఇక్కడ మంగళహారతి ఉంటుంది. మనము జ్ఞానమైనటువంటి దీపాన్ని వెలిగించుకొని చూద్దాం. అసలైన దీపం లాస్ట్ వెలిగిద్దాం, జ్ఞాన దీపాన్ని ఇప్పుడు వెలిగించుకుందాం. కాబట్టి దయచేసి ఎవరు కూడా అగరబత్తులు కానీ ధూపదీపాలు కానీ ఏం వెలిగించకండి. చిత్త చివరి టైంలో లాస్ట్కి ఒకేసారి వెలిగిస్తే దాని మీద దృష్టిలో తెలుసుకుంటాం. ఎందుకంటే ఇప్పటి నుంచి దయచేసి భక్తులంతా కూడా మనకి ఏకాగ్రత ఉంటుంది, లేకపోతే మనకు టెన్షన్ ఉంటుంది ఊరికే. కాబట్టి ప్రశాంతంగా ఉండాలంటే కొద్దిగా దీన్ని కొంచెం మనం పక్కకు పెట్టుకుందాం. హరి ఓం గణానా గణపతి మహామహే కవిం కవీనా ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మస్మరాణ సన్వన్వీర సాధనం ప్రణోదేవే సరస్వతీ వాజేవిదేవతే హీనామ విత్రీయవతో గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆగమార్థం దేవానాగమనార్థంతు రాక్షస కురు ఘంటారమంతత్రాదేవతాణలాంఛనం కురు ఘంటారమంతత్రాదేవతాణలాంఛనం దేవీ వాతమేంత దేవాస్థాం విశ్వరూపాపశోగనంతే స్థానమంతే సముద్వంద్వానాభ్యం నిర్వాహస్మాన్ ప్రతిష్ఠయతు అయం ముహూర్త సుముహూర్తో. ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా వివాహంతో కానీ ఇది ఏ ప్రయత్నం చేసినా కలిసి కలప పూజ చేసుకొని ముందుకు వెళ్తాం. ఎందుకంటే గణపతి పూజ ఎందుకంటే ఏ విఘ్నం రాకుండా ఏ ఆటంకం రాకుండా మన యొక్క కార్యక్రమం విఘ్నంగా పూర్తి కావడానికి మనం అలా చేస్తాం. ఇప్పుడు మనం కష్ట పూజ గణపతి పూజ స్వస్తి పుణ్యావాసన చేసిన తర్వాత వివాహ పూజలోకి వెళ్తాము. ఇప్పుడు మనకు కష్ట పూజము జరిగిందా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ సందర్భంగా సర్వదా సర్వ కార్యేషు నమ్మన్నడం కృతిస్తో భగవాన్ మంగళాయ తమ హరి లాభస్తేషాం జయస్తేషాం పరాభవ తేషామే వరస్యామేస్తో మీ ముందున్నటువంటి పళ్ళెంలో తమలపాకు ఒక బక్క ఒక వంట ఒక రూపాయి పెన్షన్లో నీళ్లు పెట్టుకోండి. మహాగణాధిపతయే నమః సర్వమంగళ మాంగళ్యే శ్రే సర్వార్థసారయే శరణ్యే దేవి నారాయణి నమోస్తుతే. రెండు అక్షంతలు వేయండి. లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమా మహేశ్వరాభ్యాం నమః వాణి హిరణ్యగర్భాభ్యో నమః శచీ పురందరాభ్యో నమః అరుంధీరసిష్టాభ్యో నమః ఇష్టరేవతాభ్యో నమః శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ శుక్లపక్షే శ్రీరామనవమ్యా మధ్యావాసరావాసరస్సు భానువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ దేవం గుణ విశేషాయం శుభతిథౌ. ఈ రోజు చాలా విశేషమైనటువంటి రోజు. శ్రీరాముని యొక్క కళ్యాణము మరియు ఆ కళ్యాణము రాముని యొక్క వంశగురువు వంశ సూర్యనారాయణుడు ఆ రోజు ఆదివారం అన్నమాట. కాబట్టి చాలా విశేషమైనటువంటి రోజు.
భాను వాసేషు నక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏమను విశేషం కృష్ణాయ అహం శుభదితౌ యజమానో యజమాన్ అహం శుభదితౌ భగవతో దేవదేవ చతుర్దశ భువనాధీశ్వరస్య శ్రీమదగ్రాండ గోడి బ్రహ్మాండ జగత్కుటుంబిన సకల లోక జనన్యా సీతాయాశ్చ ప్రాణిగ్రహణాధికారసిద్ధ్యర్థం ఋష్యశృంగోత్రోద్భవస్య రాజో తులసీనామదేశ అక్షింద్రగోత్రోద్భవస్య అమర్నాథ్ అనురాధానామదేశ్య పుత్రమండగోత్రోద్భవస్య తిరుమల్ రెడ్డి రవీణ రుద్రక నక్షత్ర పాలకాయ గోత్రోద్భవస్య అశోక్ విజయలక్ష్మీనామదేశ్య నేను ఈ చదువుతున్నప్పుడు మీ గోత్రము మీ పేరు వచ్చినప్పుడు దాన్ని అంటుకోండి మీరు యజమానం జమాన్యస్య కౌన్యస్య గోత్రోద్భవస్య బాలరాజు సక్కుబాయి నామదేశ్య యజమానం జమాన్యస్య సనాతన గోత్రోద్భవస్య రాజేందర్ జయలక్ష్మీ నామదేశ్య యజమానం జమాన్యస్య పసునోటి గోత్రోద్భవస్య శ్రీనాథ సుచరిత లక్ష్మీనారాయణ సుగుణానామధేయస్య యజమానం జమాన్యస్య పుష్పాల గోత్రోద్భవస్య సత్యనారాయణ మందిరానామధేయస్య యజమానం జమాన్యస్య ఆరుక్ల గోత్రోద్భవస్య రాజరెడ్డి రాజ్యలక్ష్మీనామధేయస్య యజమానం జమాన్యస్య విప్పన్న గోత్రోద్భవస్య విద్యాసాగర్రావు తస్య దంపత్య లక్ష్మీనామధేయస్య యజమానం జమాన్యస్య సుబర్ణ గోత్రోద్భవస్య రామన్ బాబు సునీతానామధేయస్య యజమానం జమాన్యస్య పసుపతి గోత్రోద్భవస్య శ్రీనివాస సరళానామధేయస్య యజమానం జమాన్యస్య పుష్పణీయ గోత్రోద్భవస్య సునీల్ గోత్రోద్భవస్య సుధాకర్ రెడ్డి రేవతీనామధేయస్య యజమానం జమాన్యస్య చివన మహర్షి గోత్రోద్భవస్య దేవేంద్ర లక్ష్మీనామధేయస్య ఆనగలి గోత్రోద్భవస్య సత్యనారాయణ రావు శ్రీలతాదేవి నామధేయస్య యజమానం జమాన్యస్య జారిన మహర్షి గోత్రోద్భవస్య సూర్యనారాయణ సుజాత అనిల్ నామధేయస్య యజమానం జమాన్యస్య పాలకాయ గోత్రోద్భవస్య రాజేష్ శ్రీలతానామధేయస్య సంస్కృత మహర్షి గోత్రోద్భవస్య యాదగిరి కళావతి నామధేయస్య యజమానం జమాన్యస్య కుంభాల గోత్రోద్భవస్య రమేష్ రెడ్డి రాధాదేవి నామధేయస్య చంద్రపట్ట గోత్రోద్భవస్య అభిలాష్ రెడ్డి విష్ణు నామధేయస్య యజమానం జమాన్యస్య వాల్మీకి మహర్షి గోత్రోద్భవస్య వేణు శ్రీ సంధ్యానామధేయస్య యజమానం జమాన్యస్య వాల్మీకి మహర్షి గోత్రోద్భవస్య సురేష్ రాధికానామధేయస్య కోర్చి గోత్రోద్భవస్య పిండోటి చిత్రపాణి భారతమ్మ గోత్రోద్భవస్య యజమానం జమాన్యస్య సువర్ణ సగోత్రోద్భవస్య సుమంత్ శ్రీలత మాణిక్ రియానామధేయస్య యజమానం జమాన్యస్య ఆత్రేయ సగోత్రోద్భవస్య శ్రీధర్ స్వామి రావణ్యానామధేయస్య యజమానం జమాన్యస్య సుపర్ణ సగోత్రోద్భవస్య వేణుగోపాల్ స్వప్నానామధేయస్య యజమానం జమాన్యస్య పరాశర మహర్షి గోత్రోద్భవస్య రఘుపతి సుజాతారామధేయస్య విష్ణు గోత్రోద్భవస్య మహేందర్ రెడ్డి మాధవి నామధేయస్య కౌన్యేశ గోత్రోద్భవస్య రమేష్ దుర్గేశ్వరీ నామధేయస్య యజమానం జమాన్యస్య పాలకాయ గోత్రోద్భవస్య కరుణాకర్ సరితారామధేయస్య యజమానం జమాన్యస్య పాలకాయ గోత్రోద్భవస్య ఉపేంద్ర రెడ్డి నామధేయస్య అరుణశ్రీ నామధేయస్య రవిచంద్రారెడ్డి నామధేయస్య శ్రీశ నామధేయస్య ఇంకెవరైనా యజమానం జమాన్యస్య గోరుగడ్డి గోత్రోద్భవస్య సుధాకర నామధేయస్య దృపత్య సునీత నామధేయస్య నామధేయస్య యజమానం జమాన్యస్య విప్పల్ల గోత్రోద్భవస్య విద్యాసాగర్ రావు లక్ష్మీనామధేయస్య యజమానం జమాన్యస్య సుబ్రహ్మణ్య గోత్రోద్భవస్య రామన్ బాబు సునీతానామధేయస్య పసునోడి గోత్రోద్భవస్య శ్రీనివాస్ సరళానామధేయస్య యజమానం జమాన్యస్య పుష్పనిలి గోత్రోద్భవస్య శ్రీధర్ రమానామధేయస్య యజమానం జమాన్యస్య చెదురుబిడ్డ గోత్రోద్భవస్య భూపతి రాఘవులు సుప్రియ నామధేయస్య యజమానం జమాన్యస్య సనాతన గోత్రోద్భవస్య సత్యంచారి సాయి తేజస్ని నామధేయస్య వాల్మీకి మహర్షి గోత్రోద్భవస్య రాజు వరలక్ష్మీనామధేయస్య యజమానం జమాన్యస్య అక్షంతరాయ గోత్రోద్భవస్య స్వరూపాకృష్ణ నామధేయస్య పెంపల గోత్రోద్భవస్య రమేష్ రావు రామచందర్ రావు ఊర్మిరాదేవి నామధేయస్య యజమానం జమాన్యస్య శనగల గోత్రోద్భవస్య అశోక్ ఇంద్రానామధేయస్య యజమానం జమాన్యస్య పాలకాయ గోత్రోద్భవస్య రాజేంద్ర రామ్ సర్వే గ్రహాః శుభ ఏకాదశ స్థాన పదావాప్త్యర్థం సమస్త వాగ్దోష నేత్రదోష దృష్టిదోష సర్వదోష పీడాపరిహారార్థం సమస్త దుర్దోష పీడాపరిహారార్థం అఖండిత లక్ష్మీ సంపన్న సిద్ధ్యర్థం మహాలక్ష్మీ సంపూర్ణ కృపా కరుణా కటాక్షణ సిద్ధ్యర్థం శ్రీ సీతారామచంద్ర స్వామి సంపూర్ణ దేవతా కృపా కరుణా కటాక్ష
మీ ఆవిడ చేతిలో మీకు నీళ్లు వదలాలి, అక్షతల నీళ్లు భార్య చేతిలో వదలాలి. అక్షతలు తీసుకోండి, నీళ్లు అక్షతల నీళ్లు భార్య చేతిలో వదలాలి. కలిసే మీ అక్కడ మీ ముందు కలిసం ఉంది కదా, ఆ కలిసం మీ ముందుకు పెట్టుకోండి. కలిసం తేగిస్తూ కట్టే రుద్రసమం కలిసే ఆ కలిసం లోపల కొంచెం గంధము, అక్షతలు, పసుపు, కుంకుమ, ఒక పుష్పం మీ దగ్గర ఉన్నాయి. కలిసే కలిసం లోపల గంధము, అక్షతలు, పసుపు ఏది ఉంటే అది వేయండి. పసుపు, కుంకుమ, అక్షతలు, కొద్దిగా శర్కర, కలిసే గంధ, పుష్ప, అక్షత, ధూప, దీప, నైవేద్య, తాంబూలే, దత్య ఇక్కడ చేయబెట్టండి. ఇద్దరు ముట్టుకోండి, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలశాన్ని ముట్టుకోవాలి. అమ్మ వినాలి, కొద్దిగా సక్కర వేసి ఒక పుష్పం వేసి ఆ కలశాన్ని ముట్టుకోండి. కలిశ పుష్పాక్షర దూపీపన ఏ తాంబులైన వ్యత్యాస్తిలో భవాబంధో భవమ మా ప్రముఖో భవా సుప్రసంగో భవా సుముఖో భవా పూజ ఆత్మకలసంధార ఇతర దీర్ఘంగో గ్రేహ దీని విష్ణుపదాన్ని ఆయు ప్రమాణైన పుణ్యాహంబ చయంతో తేన ఆయు ప్రమాణైన పుణ్యాహంబ చయంతో తేన ఆయు ప్రమాణైన పుణ్యాహంబ చయంతో శివాప సంతో సంతో శివాప సోమణ శివస్తు నమస్తూ శాంతి రస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అరి నమస్తు అరి శ్రమస్తు ఆరోగ్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తి శుభంకరమస్తు కర్మ సమృద్ధిరస్తు పుత్ర సమృద్ధిరస్తు మహిళ ఈశాన్య దేశే అరి శనస్తు అస్తి పాపం తత్ప్రతిహతమస్తు అచ్చరయస్తు దస్తు అస్తు శుక్రాంగారక బృహస్పత శని సురరాహుకే సోమ సహిత సర్వే ప్రియంతాం సమ్యంతు గురాణి సమ్యంతు పాపాని సమ్యంతు ఈదేహ శుభాని వర్ధంతాం శుభం శుభం ప్రాచ్యామ్మ జయంతాం దక్షిణాయమ్మ జయంతాం ప్రతిచ్యమ్మ జయంతాం ప్రతిచ్యమ్మ జయంతాం దేవుడు ఇగుమన్నది పరమేశ్వరుని ఆయన దాని కంఠంలో ఆపిండు, అందుకే ఆయనకు మీద పంచుకునే పేరు వచ్చింది. కాబట్టి సర్వమంగళ సమస్త మంగళాలను కలిగించండి, శుభాలను కలిగించండి పార్వతీదేవి. ఏ పూజ చేసినా కూడా మనం తొలి పూజ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. గౌరవం చేసండి కదా అమ్మా, చేయండి చేయండి తొందరగా. వినాయకుడు పెట్టిన దగ్గర వినాయకుడు పెట్టినటువంటి ఆకులు ఆ మక్క పక్క అంటే దీన్ని పెట్టండి. చేసేదాన్ని గౌరవం చేసేదాన్ని ప్రసన్న మమ సర్వదావరాం కుశోభాసభేత ముద్రాంకరే వహంతి కమలాసనస్తాం బాలార్కోటి ప్రభాంకరే తాం భజేయమాంబాం జగదీశ్వరీం త్వాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే జయం భగే దేవీ నారాయణే నమోస్తుతే శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి గౌరీ దేవతాభ్యో నమః. అధ్యాయామి రెండక్షత్రవేంద్రి గౌరవమంగ అధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదారవింద యోగ పాద్యం సమర్పయామి కొంచెం మా పుష్పంతో కృత్యమ్మ గౌరవమంగ పాదారవింద యోగ పాఠ్యం సమర్పయామి. రెండు పూలు పెట్టండి. ఓం గౌరీ నమః, ఓం సుఖీ నమః, ఓం సావిత్రి నమః, ఓం జయాయ నమః, ఓం విజయాయ నమః, ఓం దేవసేనాయ నమః, ఓం స్వాహాయ నమః, ఓం సుధాయ నమః, ఓం తుష్టియ నమః, ఓం పుష్టియ నమః, ఓం ఆత్మకులదేవతాయ నమః, ఓం బ్రాహ్మణే నమః, ఓం మహేశ్వరియ నమః, ఓం కౌమార్య నమః, ఓం వరిష్టమే నమః, ఓం వారాహే నమః, ఓం చాముండాయ నమః, ఓం సప్తమాత్మభ్యో నమః, ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి గౌరీ దేవతాభ్యో నమః. పుష్పే పూజయామి, ధూపం భావయామి, దీపం దర్శయామి. ఆ దీపాన్ని తగ్గండి, ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం కొంచెం శక్కర కానీ ఏదైనా ఉంటే ఒక పంట కనుక పెట్టండి. కొద్దిగా శక్కర పెట్టిన దాన్ని పెట్టండి తోలిదేవికి. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి గౌరీ దేవతాభ్యో నమః. శంకర అఖండ కద్దూరాధరి క్షీర కృతాని ఆహారం సమృద్ధ్యం నైవేద్యం ప్రదూర్యదాం నైవేద్యం సమర్పయామి. ఓం మధ్య మధ్య ఊరుకపాణి సోప్యామి, ఉత్తర కోసం సోప్యామి, అస్తో ప్రక్షాణం సోప్యామి, ముఖం
గౌరీ గౌరీ గణపతి ప్రసాదం యజమానస్. మీరు వారి చేతిలో వెళ్తే వారిని మీ వారి మీద వేసుకొని మీరు వినేస్తారు. మగవాళ్ళు తీసుకొని మీ మీద వేసుకొని మీ భార్య మీద వెళ్ళండి. గౌరీ ప్రసాదం గణాధిపతి గౌరీ ప్రసాదం యజమానస్ శిరస గృహ్యామి. కౌతుక భాస్కరి వదామి అక్షరాన్ని సమర్పయామి సమర్పయామి కౌతుక రక్షాబంధన భాషిక దేవత షోడశోపచార పూజం సమర్పయామి. అది లక్ష్మీప్రదమైనటువంటి లక్ష్మీష్టపత్రం శుభ రక్ష కంకణం. అది శుభప్రదమైనటువంటిది. నిశాచరం రక్షత కంకణార్థం అంటే రాక్షసుల నుండి అంటే భూత ప్రేత పిశాచాల నుండి రక్షించబడేటువంటిది. నిశాచరం రక్షత కంకణం వృష్టి విముక్త శుభరక్ష కంకణం. దంపత్య వృత్తి కంకణం దంపతులను అభివృద్ధి చెందించేటువంటి కంకణం. మాలో కంకణాన్ని తెలుసు అన్నమాట. కంకణ ధారణం పురుషులు కుడి చేతికి కట్టుకోవడం జరుగుతుంది. మీరు చూడండి, చూస్తే మీకు కూడా వీలుగా అయిపోతుంది. లక్ష్మీశ్చ భద్రం శుభలక్ష కంకణం నిశాచరో రక్షత కంకణార్థం దృష్టిర్విముక్త శుభలక్ష కంకణం కరోమి దంపత్యభివృద్ధి కంకణం. ఇది కంకణ ధారణం బద్ధ్వా. లక్ష్మీశ్చ భద్రం శుభలక్ష కంకణం నిశాచరో రక్షత కంకణార్థం దృష్టిర్విముక్త శుభలక్ష కంకణం కరోమి దంపత్యభివృద్ధి కంకణం. ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమమిదం వాతేన సకరేణ రక్ష. బలిదానం చేస్తాను అనుకొని ఆయన ఒక ఉత్తరం రాసుకున్నాను. అందుకే నేను అన్నా మంచి సిద్ధంగా ధ్యానం పెడితే రికమెండేషన్ చేస్తుంది. పాపం భక్తులే పాపం బాగా బాధపడుతుంది, మరి పనిచేసి పెడదాం ఇతనికి కొంచెం చూడవయ్యా అంటే నేను వెంటనే చేసేస్తాను అన్నమాట. జై శ్రీరామ్.
Jai Sri Ram. 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 Jai Sri Ram.
సీతారామ జయ జయ రామ జానకి రామ జయ రామ జయ శ్రీరామ్ శివపాం పుష్పం వేద పుష్పమాంతి ఏం వేద శివపామాయతనం వేద ఆయతనవాన్ భవతి యజ్ఞోపవీతం పర్వం పవిత్రం ప్రజాపతే ఆయుష్యమస్యం ప్రథమశ్చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీతం చేసుకుంటే శరీరానికి బలం వస్తుంది తేజస్సు వస్తుంది కాబట్టి బలమస్తు తేజః నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోపహరే సహస్రనామ్నే పుంసాయ సహస్రే సహస్రకోటిర్గధారిణే నమః నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోపహరే సహస్రనామ్నే పుంసాయ సహస్రే సహస్రకోటిర్గధారిణే నమః ఇప్పుడు రామచంద్రుణ్ణి కళ్యాణమూర్తి తీసుకొచ్చి యజ్ఞోపవీతం చేశాను కాళ్ళు కడిగాను పాద ప్రక్షాళన చేశాను కన్యావరణం తే బ్రాహ్మణ కన్యావరణ సాక్షాత్
శ్రీమన్నారాయణ స్వరూపో రాజ ఓం యజుర్వేద శాఖాధ్యాయిని ఆంగిరసాయాస్య గౌతమస త్రయావసే ప్రవరామిద గౌతమస గోత్రోద్భవీ చతుర్దశ భువనామీశ్వరీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి తత్వస్వరూపిణి స్వర్ణ రోమ మహారాజ వర్మనో నత్రీ మహారాజ వర్మణ పౌత్రీ శ్రీరధ్వజ మహారాజ వర్మణ పుత్రీ శ్రీ సీతానామ్ని సాక్షాత్